భారత్ ప్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం భగవద్గీత సామాన్యుని మహాత్మునిగా చేయగల గ్రంథం అని అంటారు కదా ఎలా దాని గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం తెలుసుకుందాము భగవద్గీత ప్రార్థన ఎలా ఉంటుందండి స్వయంగా పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుడు అర్జునుడికి బోధించినది అతి పురాతనమైన మహాముని శ్రీ వ్యాస భగవానుని చేత రచింపబడినది అద్వైత మహాజ్ఞానాన్ని అమృత వర్షలా కురిపించేది పద్దెనిమిది అధ్యాయాలతో ఉన్నది పారాయణ చేసేవారిని వినేవారిని సంసారపు కష్టాల నుంచి విముక్తి కలిగించే ఓ గీతామాత తల్లి భగవద్గీత నిన్ను నేను ధ్యానిస్తూ ప్రార్థిస్తున్నాను వేదాలు ఉపనిషత్తుల సారమే భగవద్గీత భగవద్గీతకి నమస్కరిస్తే వేదమాతకి నమస్కరించినట్టే భగవద్గీతను గౌరవించి పూజించితే వేల మంది మహరుషుల్ని పూజించి వారి దీవెనలు పొందినట్టే అని మనం మర్చిపోకూడదు అందుకే అంటారు ఎక్కడ భగవద్గీతను పూజిస్తారో ఎక్కడ గీతా పారాయణం జరుగుతుందో అక్కడ దేవతలు ఋషులు ఉంటారు అని ఆ ఇంటిలో అన్ని శుభాలే జరుగుతాయని అంటారు నిత్యం పారాయణం జరిగే గృహంలో కలిబాధలు ఉండవు ఆ ఇంటిలోని వారు ఆ వంశంలోని పూర్వీకులు అందరూ పాపాల నుంచి విముక్తులై పుణ్యాత్ములు పొందే అన్ని వైభవాల్ని పొందుతారు అని పురాణాలు చెబుతున్నాయి భగవద్గీత సామాన్యుల ఆధ్యాత్మిక గ్రంథం ఎలా అయిందంటే అసలు భగవద్గీత ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఆధ్యాత్మిక గ్రంథం ప్రపంచంలో అన్ని భాషల్లోకి అనువదించబడిన గ్రంథం కూడా భగవద్గీత ఎంతోమంది పర్షియన్ పండితులు ఐరోపా దేశస్తులు ఆ తర్వాత అమెరికాలోని ఆధ్యాత్మిక పండితులు భగవద్గీతను ఆయా భాషల్లోకి అనువదించి ప్రపంచానికి భగవద్గీతను పరిచయం చేశారు భగవద్గీతను ఆయా భాషల్లోకి అనువదించిన పాశ్చాత్యులు అందరూ శ్రీకృష్ణునికి పరమ భక్తులై తరువాత గీతా గ్రంథానికి హిందూ మతానికి ఎనలేని సేవ చేశారు వారు భగవద్గీత అంత ప్రజాదరణ పొంది అంత ప్రాచుర్యం పొందిన గ్రంథం అండి సామాన్యులకి పండితులకి పామరులకి ప్రభువులకి సేవకులకి అందరికీ ప్రియమైన గ్రంథం భగవద్గీత అంత ప్రాచుర్యాన్ని ఎలా పొందింది అంతగా సామాన్యుడికి ఎలా దగ్గర అయిందంటే భగవద్గీత అంటే ధర్మశాస్త్రం మానవ సంక్షేమ శాస్త్రం అంటారు ఆధునిక మానవులకు అవసరమయ్యే ప్రతి విషయం ఇందులో ఉన్నది చాలా ముఖ్యంగా పరమాత్మ మనకి అనేక విధాలైన ప్రత్యామ్నాయాలను ఇచ్చి అందులో నచ్చినవి ఎంచుకునే స్వేచ్ఛనిచ్చారు ఇటువంటి స్వేచ్ఛ ముఖ్యంగా ఆధ్యాత్మిక స్వేచ్ఛ మనకి ప్రపంచంలో ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు కేవలం భగవద్గీతలో పరమాత్మ మాత్రమే ఇచ్చారండి తర్వాత ధర్మంతో ప్రారంభమై ధర్మంతో ముగిసే గ్రంథం భగవద్గీత ఇందులో పరమాత్మ పద్దెనిమిది అధ్యాయాలని పద్దెనిమిది సో సోపానాలుగా చేసి తనని నమ్మి ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టిన భక్తుణ్ణి తన చేతితో అతని చిటికిన వేళను పట్టుకుని ముందుకు నడిపిస్తూ ఈ పద్దెనిమిది సోపానాలు ఎక్కే విధంగా సహాయం చేస్తారు ఇందులో ప్రతి శ్లోకం ఒక మంత్రమే ప్రతి శ్లోకం ఒక మహత్యమే అందుకే ఈ గ్రంథం అంతక ప్రజాదరణ పొందింది ఆపదం నరకం ఘోరం గీతాధ్యాయీ నపశ్యతి స్కాంద పురాణం చెప్తుందండి గీతాధ్యయనం చేసేవారు ఆపదలను కానీ ఘోరమైన నరకాన్ని కానీ ఎప్పటికీ చూడరు ఇది మహర్షులు ఇచ్చిన మాట సత్యం సత్యం పునఃసత్యం